దానికి చాలా మంది ప్రజలకు కూడా అర్థం కాదు. సో అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, ఎక్కడ నుంచి జరిగింది అనేది బ్రీఫ్ చేస్తే. బాబురావు గారు, ఒకటి మీరు నాకు అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవలంబించిన విధానం ఏంటి, 19 నుంచి ఇప్పుడు 24 వరకు జరిగిన ఈ విధానం వల్ల ఏంటి, అంటే అప్పుడు అప్పుడు ఎలా ఉంది ప్లస్ ఆర్ మైనస్లో, ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్లో, ఇప్పుడు రేపు ఎలా వెళితే బెస్ట్ అంటారు? జస్ట్ సింపుల్ గా సింపుల్ గా ఒకటేనండి, కరెంటు దాంట్లో జనం కోరుకునేది మూడు విషయాలు. ఒకటి కరెంటు, చౌకైన కరెంటు ఉండాలి, నాణ్యమైన కరెంటు ఉండాలి, నిరంతరాయమైన కరెంట్ ఉండాలి. ఈ మూడు జనం కోరుకుంటారు ఖచ్చితంగా. ఈ మూడు కావాలంటే గతంలోను ఈ ప్రభుత్వంలోను ఒకే విధానాలు ఉన్నాయి, కొన్ని మార్పు ఉన్నాయి. చౌకైన కరెంటు, నాణ్యమైన కరెంటు ఉండాలంటే ఇప్పుడున్న లోపాలు ఏమిటి? ఫస్ట్ విషయం, గవర్నమెంట్ యొక్క సహకారం కావాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉంది, ఎస్సీ ఎస్టీలకి రాయితీ విద్యుత్ ఉంది, చేతి వృత్తిదారులకి రాయితీ విద్యుత్ ఉంది. ఈ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించటం లేదు, దీని వలన విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. సుమారుగా 57,000 కోట్ల అప్పులు ఉన్నాయి, దాదాపు 25,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిలని వీలైనంత త్వరగా అంతకుముందు చెల్లించలేదు వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చెల్లించాలి. ఇది మొదటి విషయం అండి. రెండవది, ఈ ఒప్పందాలలో జరిగినటువంటి అవినీతి, దీన్ని అరికట్టాలంటే అవకాశం ఉన్న మేరకు పీపీఏలు ఒప్పందాలని ప్రైవేట్ కంపెనీలతో పునఃసమీక్ష చేసి రేట్లు తగ్గించడానికి కృషి చేస్తే ఈ కరెంటు భారం ప్రజల మీద తగ్గుతుంది. ఈ ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఎంత మేరకు ఎలా సమీక్ష చేయాలో ఆలోచన చేయాలి. దోపిడీని, గతంలో జరిగిన దోపిడీని ఆపాలి. అలాగే ఇవాళ మెటీరియల్ కొనుగోళ్లలో షిరిడి సాయి లాంటి కంపెనీలు మొత్తం విద్యుత్ రంగాన్ని శాసిస్తున్నాయి. వాళ్ళు ఎంత ట్రాన్స్ఫార్మర్ పెడితే రేట్ అంత పెట్టుకుంటాం, డబుల్ రేట్లు కొంటాం. ఈ మెటీరియల్ లో జరుగుతున్నటువంటి కొనుగోళ్లలో హెచ్చు ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్న దాన్ని పునఃసమీక్షిస్తే ఖచ్చితంగా తగ్గుతాయి. ఒకటి చేయొచ్చు. అలాగే బొగ్గు కొనుగోలు, ఇతర రకాల కొనుగోలు, అదానీ కంపెనీల నుంచి బొగ్గు అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారు. 10,000 రూపాయలు అయితే 20,000 పెట్టి అమ్ముతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ వాళ్ళదే కాబట్టి ఈ కావలసిన మెటీరియల్ కొనుగోలులో జరుగుతుందని అవినీతిని అరికట్టాలి. ఇది పెద్ద స్థాయిలో ఉండేది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు వృధా ఖర్చులు, ఇందాక నిన్న కూడా మాట్లాడి ఉంటారు, వ్యవసాయ విద్యుత్ కి మీటర్లు అవసరం లేదు, ఈ ఖర్చు 1,000 కోట్ల రూపాయలు ఎవరి కోసం, ఇది అదానీ కోసమో షిరిడి సాయి కోసమో ఇంకో కంపెనీ కోసమో, మనం మీటర్లు ఎందుకు కొనాలి? వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాం కానీ మీటర్ పెడతాం, మీటర్ లెక్కేస్తాం, బిల్లు పంపిస్తాం, ఆ బిల్లు మళ్ళీ గవర్నమెంట్ డిపాజిట్ రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తాం, రైతుల దగ్గర నుండి మళ్ళీ మేము డబ్బులు తీసుకుంటాం. ఇదంతా వృధా ఖర్చు కాబట్టి వ్యవసాయ, ఇది కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమంటా ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్పిన వ్యవసాయ, అంతకుముందు లోకేష్ గారు కూడా పిలిపించారేమని, మీరు వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు పెడితే వాటిని పగలగొట్టండి, తీసేయండి, అడ్డుకోండి అని. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీరు ఉన్నారు, దాన్ని రద్దు చేస్తూ వెంటనే మంత్రివర్గం తీర్మానం చేయండి. అలాగే మిగతా వినియోగదారుల ఇంటికి, ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడుతున్నారు, దానికి ఒప్పందం అయిపోయింది, అది అదానే నుంచే సాయి. మీ ఇంట్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్, ఫోన్ లో మీరు బ్యాలెన్స్ వేయించుకున్నట్టుగానే కరెంట్ కూడా బ్యాలెన్స్ కావాలి. 1,000 రూపాయలు అయిపోగానే మీకు కరెంట్ ఆగిపోతుంది, మీరు రీఛార్జ్ చేయించుకోవాలి. ఇప్పుడు కొత్త మీటర్ ప్రీపెయిడ్ మీటర్స్ పెడుతున్నారు. ప్రీపెయిడ్ మీటర్, ప్రీపెయిడ్ మీటరే కాకుండా పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు, పీక్ టైమ్ లో మీరు పగలు యూనిట్ కి 5 రూపాయలు అనుకోండి, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు వాడే కరెంట్ కి ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఉంటుంది. మీకు దసరాకి, దీపావళికి, పండుగలకి, సంక్రాంతికి ఆర్టీసీ వాళ్ళు ఛార్జీలు అధికంగా డిమాండ్ ప్రొసీజర్ చేసినట్టే కరెంట్ కూడా డిమాండ్ ఉన్న టైంలో అధికంగా ఉంటుంది. మీ ప్రీపెయిడ్ మీటర్ లో మీకు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. దీనికి ఈ స్మార్ట్ మీటర్ ని
మీ ఇంట్లో 12,000 రూపాయలు మీరు భరించి మీరు మీటర్ పెట్టుకోవాలి. మీరు ఒక్కసారి కట్టలేకపోతే నెలకి 150 రూపాయలు చొప్పున 9 ఏళ్లు ఈఎంఐలు కట్టాలి. ఈ ఒప్పందం అయిపోయింది ఆల్రెడీ. ఓ మై గాడ్, ఈ ఒప్పందాన్ని ఇది దాదాపు 1,50,00,000 ఇళ్లలోనూ వినియోగదారులకి ఈ స్మార్ట్ మీటర్ పెడుతున్నారు. వ్యవసాయానికే కాదండి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపార సంస్థకి, ప్రతి దుకాణానికి. ఎందుకు ఇది, ఈ ఖర్చు ఎందుకు? కరెంటు బిల్లులే కట్టలేకపోతా ఉంటే ఇది అదానీ తయారు చేసింది, గుజరాత్ లో కంపెనీ పెట్టారు. కాబట్టి ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని రద్దు చేయాలి. అలాగే ఛార్జీలు పని తగ్గించిన సంగతి తర్వాత అంటే ఇక్కడ బాబురావు గారు మనం అంటే సరే, స్మార్ట్ మీటర్లు రైతుల విషయంలో ఇటు అటు ఇన్ని రకాలుగా ఎందుకు, రైతులు వీళ్ళ అకౌంట్లు వేయడం, మళ్ళీ వీళ్ళు రావడం అనేది చూడండి. సరే, వినియోగదారుల విషయంకి వచ్చే వరకు మాత్రం, అంటే డొమెస్టిక్ ఈ పవర్ కన్జ్యూమ్ అయితే ఏదైతే ఉందో ఆ విషయానికి వచ్చే వరకు స్మార్ట్ ఎంత కడితే ఎంత వాడుకుంటే అంతే చేస్తారు. లైక్ ఇప్పుడు సిలిండర్స్ ఉన్నాయి, దాన్ని ఏమి మనం ఇప్పుడు ముందే ప్రీపెయిడ్ కానీ మనం బుక్ చేసుకుంటున్నాం, వస్తుంది సిలిండర్స్ ఎలా నడుస్తుందో అలా చూస్తూనే ఉన్నాం. అలాగే హైదరాబాద్ లాంటి చోట పైప్ వాటర్ కి కూడా మీటర్లు పెడుతున్నారు, అంటే ఒక్కొక్క ఇంటికి ఎంత వినియోగం అని. సో అలా ఒక ఒక అంటే ఒక అకౌంటబిలిటీ కోసం చేస్తున్నట్టుగా మనం దీన్ని చూడకూడదా? ఇప్పుడు మీకు ఆల్రెడీ మీటర్ ఉంది కదండి, మీటర్ లేకపోతే కదా, మీటర్ ఉన్నది మీరు బిల్లు కడుతున్నారు, బిల్లు మీరు కట్టడమే కదండి. అడ్వాన్స్ 3 నెలల బిల్లు మీరు కరెంట్ కనెక్షన్ తీసుకున్నప్పుడే వాళ్ళ దగ్గర డిపాజిట్ అడ్వాన్స్ ఉంది మంది. ఓకే, అడ్వాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ప్రీపెయిడ్ ఎందుకు చేయాలి? స్మార్ట్ మీటర్ కొనడానికి ఖర్చు పెట్టాలి, ఈ స్మార్ట్ మీటర్ మళ్ళీ దీన్ని రీఛార్జ్ చేసుకోవడానికి మనం ముందుగానే పెట్టుకోవాలి, ముందుగానే కరెంట్ బిల్లు కట్టాలి. ఓకే, ఇది ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ మీటర్ ఉన్నాయి, ఉన్న మీటర్లు ఎందుకు తీసేయాలి, కొత్త మీటర్ ఎందుకు కొనాలి? మీటర్ల కంపెనీలు బాగుపడటం కోసం మనం భారం చెల్లించాలా వాళ్ళ కోసం? దీంట్లో మధ్యలో రాజకీయ నాయకులు అధికారులు కలిపి కుమ్మక్కైపోయాడు, వాళ్ళు వాటాలు తీసుకున్నందుకు మనం కొనాలా? ఇదంతా దోపిడీ. కాబట్టి వీటిల్ని ఖచ్చితంగా అరికడితే, విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా విద్యుత్ని చౌకగా అందించవచ్చు, నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చు, మన విద్యుత్ రంగాన్ని కాపాడవచ్చు, మన ఉద్యోగస్తులను తొలగించాల్సిన అవసరం లేదు, రాయితీలు ఇవ్వచ్చు, ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవచ్చు, ఈ పనులన్నీ చేయాలి. కానీ ఇప్పుడు కేంద్రము రాష్ట్రము గతంలో బీజేపీ వైసీపీ కుమ్మక్కైపోయి ఒప్పందాలన్నీ చేసుకున్నారు, వాళ్ళ ఆదేశాలకు లొంగిపోయారు వీళ్ళు. మీరు స్మార్ట్ మీటర్ పెట్టండి, మీకు అప్పులు ఇవ్వడానికి అనుమతిస్తామని చెప్తే సంతకాలు పెట్టారు, అప్పు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టేశారు. అవును, దానికోసం వ్యవసాయ విద్యుత్ మీటర్లు ఒప్పుకున్నారు, స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఒప్పుకున్నారు, వేరు విద్యుత్ సంస్థలు అమ్మేయటానికి ఒప్పుకున్నారు, అదానితో ఒప్పందాలు ఒప్పుకున్నారు, ప్రజలను బలి చేస్తున్నారు. ఎందుకు సామాన్య ప్రజలకి కరెంటు భారం పెరుగుతూ వచ్చింది అంటే దీని వెనక ఇన్ని జరుగుకుంటూ వచ్చినాయి అన్నమాట. ఈరోజు అంటే సామాన్యులకు కూడా అర్థం కావాలి అంటే ఏంటంటే, ఒకటే ఒక మాటలో, మన దగ్గర ఉన్నది వాడుకోకుండా దాన్ని పక్కన పడేసి పక్క చోట నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం మనం. అవునండి, దీని ఈ అప్పు తీర్చడానికి ప్రజల మీద భారం వేస్తున్నాం సింపుల్ గా. అవును లక్ష్మి గారు, మీరు 1,000 రూపాయలు బిల్లు కడతా ఉంటే 1,000 రూపాయల్లో 400 రూపాయలు 500 రూపాయలు మీ ద్వారా గవర్నమెంట్ వసూలు చేసి అదానీకి షిరిడీ షాయికి ఇతర కంపెనీలకి వాళ్ళ జేబులు నింపుతా ఉంది డబ్బు తీసుకెళ్లి, దానికోసం మన మీద భారం వేస్తున్నారు. దాంట్లో ఈ నాయకులు వాటాలు తీసుకుంటున్నారు, ఉన్నత అధికారులు వాటాలు తీసుకుంటున్నారు. ఈ పాలసీ మారితే మీరు కడుతున్న 1,000 రూపాయలు కరెంటు కోసం కట్టట్లేదు, కరెంటు 500 మిగిలిన 500 రూపాయలు ఈ కంపెనీల కోసం, నాయకుల అవినీతి కోసం, అదానీ కోసం. అయితే ఇప్పుడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కూటమి బీజేపీ ఇంకా సరే, అప్పుడన్నా వైసీపీ అండ్ బీజేపీ దూరంగా ఉన్నట్టు ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు కలిసే ఉన్నారు, కూటమిగా ఉన్నారు. అదానీని టచ్ చేస్తే ఒక రకంగా లైక్ అండి ఇవి మాట్లాడవచ్చో లేదో కానీ ఒక రకంగా బీజేపీని టచ్ చేసినట్టే అవుతుంది అనే చాలా పెద్ద చర్చ ఓపెన్ గానే ఉంది. ఇప్పుడు అది విస్మరించడానికి లేదు, దీన్ని ముట్టుకోవడానికి లేదు, దాన్ని వదిలేయడానికి లేదు, అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా డీల్ చేస్తారని మీకు అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు డీల్ చేయొచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ కూటమికి ప్రజలు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ ప్రజల వాగ్దానాల్లో మేము కరెంటు ఛార్జీలు పెంచబోము,
వాటి మీద భారాలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. భారాల ప్రజలు నిలబడాలి తప్ప బీజేపీ బాధపడతా లేదే కాదు, మీకు ఓటు వేసిన ప్రజలు మీవే పుంజుకోవాలన్నా, వాళ్ళని సంతృప్తి పరచాలన్నా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలంటే నచ్చ చెప్పండి. ఒక రకంగా అదాని గ్రూప్ కి ఇచ్చిన ఈ కాంట్రాక్ట్స్ ఏవైతున్నా అవన్నీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది, ఒక రకంగా వాళ్ళని నొప్పించాల్సి వస్తుంది, షిరిడీ సాయి చేసుకోవాలి, అన్ని తీసుకోవాలి, తీసుకుని మార్చాలి షిరిడీ సాయి. అలాగే అనవసరమైనటువంటి మెటర్లని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మీరు జనం కావాలా లేకపోతే ఏమంటారు మళ్ళీ జనం, మీరు అధికారంలోకి వచ్చారు మీరు కరెంటు ఛార్జీలు తగ్గించలేదు అంటారు, సమాధానం మీరే చెప్పాలి వాళ్ళకి మీకు తేడా ఏంటని. బీజేపీ కోసం మీకు అవసరం, బీజేపీకి మీ అవసరం కూడా ఉంది. ఇవాళ పాత్ర రోజుల్లో మాట్లాడకపోవచ్చు, ఇవాళ మీరు చెప్తే మా రాష్ట్రానికి ఇది కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించాల్సిందే. రెండోది వైసీపీ అందుకనే డబుల్ డ్రామ్, బీజేపీ కూడా డబుల్ డ్రామ్ ఆడుతుంది. నిన్న స్పీకర్ ఎన్నికలో వైసీపీ నలుగురు మద్దతు కావాలని కోరింది, స్పీకర్ ఎన్నికలో వైసీపీ మద్దతు బహిరంగంగా ప్రకటన చేశారు. అంటే ఇక్కడ టీడీపీ కూటమిలో ఉన్నారు, వైసీపీతో మళ్ళీ పరోక్షంగా ఉన్నారు, అంటే మాతో వాళ్ళు ఉన్నారు అని చూపించుకునే ప్రయత్నం చూపించి చేయటం. మీరు ప్రజల ద్వారా ఒత్తిడి చేయండి, మేము ప్రజలు కోరుతున్నారు, ప్రజలు మేము దీంట్లో అంతకుముందు కోరాము కాబట్టి మీ విశ్వసనీయత నిలబడాలి, ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ నిలబడాలంటే ఖచ్చితంగా ఈ మార్పులు కావాలి. దీంట్లో మేము చాలా సలహాలు రెగ్యులేటరీ నియంత్రణ మండలికి ప్రతిసారి ఇవన్నీ మేము సూచిస్తున్నాం, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది, లెక్కలతో సహా అటు వేణుగోపాల్ గారు సిపిఎం తరపున మేము ప్రతి మీటింగ్ కి వెళ్తున్నాం, ఇతరులు ఎవరు రారు కానీ మేము వెళ్తున్నాం, అన్ని వ్రాతపూర్వకంగా పేజీలు రాసిస్తున్నాం, మళ్ళీ రాసాం. భూమి సమస్యలు, భుక్తి సమస్యలు, కరెంటు సమస్యలు, రైతు సమస్యలు అన్నిటికీ ఎర్ర జెండాలు ఉండాల్సిందే కదా. బాబురావు గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు, బాబురావు గారు చెప్పినట్లుగా నిజంగా